మున్సిపల్ కమిషనర్ గణంగా సన్మానించారు. పాలక వర్గం వాడివేడిగా జరిగిన చర్చ. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ దినకరను పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కాకినాడ స్మార్ట్ సిటీని దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంతో కమిషనర్ చేసిన కృషిని సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ కాకినాడ నగరం అభివృద్ధి పథంలో నడిపించేందుకు కమిషనర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మేయర్ పాల్గొని మాట్లాడుతూ ఆయన చేసే అభివృద్ధికి పాలకవర్గం ఉంటుందని తెలిపారు. 2020-21-22 బడ్జెట్ లో ప్రవేశపెట్టామన్నారు. ఈ సందర్భంగా వైకాపా టీడీపీ సభ్యుల మధ్య అదే విధంగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని అన్నారు. అంశాల గురించి రెండో మీటింగ్ కింద కూడా ఈరోజు రెండు మీటింగ్స్ కింద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభ్యులందరినీ కూడా నేను కోరుకునేటప్పుడే మీరు పక్కన కరోనా సెంటర్ మేము అందుకున్నారు కాబట్టి సమయాభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి సబ్జెక్ట్ మీద అత్యవసరంగా మాట్లాడవలసిన విషయాలు ముఖ్యంగా మాట్లాడేసి కృషి చేయవలసిందని కూడా సభ్యులందరినీ కోరుకుంటూ సమావేశాన్ని మొదలుపెడతాను. సభ్యులు టూ టైమ్స్ ఒకసారి కౌన్సిలర్గా ఇంత ముందు కార్పొరేటర్గా ప్రస్తుతం మన బాడీలో కార్పొరేటర్గా ఉన్నారు. స్టాండింగ్ కౌన్సిలర్ నెంబర్ రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఈ కౌన్సిల్ అయితే వైఎస్ఆర్ పార్టీ పాత్ర ఈరోజు రమేష్ కష్టం.